ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో మెడిసిన్ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు వేర్వేరుగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ చేరుకున్న విద్యార్థుల్ని ఉచిత ప్రయాణంతో గమ్యస్థానాలను చేర్చేందుకు ఆహార సదుపాయం కల్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల్లో 17 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మంది విద్యార్థులకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో కాసేపు సేద తీర్చుకునే వెసులుబాటు కల్పించారు. తెలంగాణ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులను స్వాగతించి గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి సొంతూళ్లకు చేర్చేదాకా ఉచిత భోజన సదుపాయం, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. విద్యార్థులను ఇళ్లకు పంపేదాకా పూర్తి బాధ్యతలను తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన 1100 మంది ఉక్రెయిన్లో చదువుకుంటున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. అందుబాటులో 700 మంది ఉండగా 350 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారని తెలిపారు. ఒకే విశ్వవిద్యాలయంలో 90% మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ హాస్పిటల్ కి అంతా చాలా బాగుంది. ఇక్కడ రిసీవింగ్ కానీ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అయ్యాము. ఇక్కడ వచ్చి కొంతసేపు నాప్ తీసుకున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? ఇప్పుడు మేము ప్రెసెంట్ ఉక్రెయిన్ నుంచి వచ్చాము. ఎవాకువేట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ప్రెసెంట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇచ్చింది కొంచెం సేపు ఫ్రెష్ అవ్వడానికి. తర్వాత ఏపీ గవర్నమెంట్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి ఏపీకి తీసుకెళ్తుంది. చాలా థ్యాంక్స్. రాకుండా ముందే నుంచే లైక్ అక్కడ వాళ్ళు ఎఫోర్ షీట్స్ను ఏపీ అని రాసి పెట్టారు మా స్టూడెంట్స్కి అంతా. అక్కడ నుంచి వాళ్ళు చిన్న చిన్న చిన్నవంతా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అలాట్మెంట్స్ కూడా అందరికీ బాగా చేస్తున్నారు సార్. లైక్ 100% ఎఫర్ట్స్ ఇచ్చారు ఏపీ భవన్ తరఫున నుంచి. మాకు చాలా ఇట్లా కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు, మాకు అందరికీ సీట్ చేసుకున్నారు మంచిగా. అండ్ దెన్ ఆయన మనకి ఫ్లైట్స్ లేట్గా ఉన్నాయి అని ఫ్రెష్ అవ్వడానికి ఏపీ భవన్కి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి సార్ ఫెసిలిటీస్ కూడా. అండ్ ఇద్దరిద్దరికి ఒక రూమ్ అందరికి ఇచ్చి మంచిగా చూశారు సార్. అండ్ ఫుడ్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. సో బాగుంది సార్. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రవీణ్ సార్. ఐ కెన్ సీ మీస్ హిస్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ బై ద బై. ఐ నెవర్ సీ హిస్ ఎనీ ఆఫీసర్ లైక్ దాట్. అండ్ హీస్ ఎ గుడ్ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సర్వీస్. థ్యాంక్ యూ. ఉక్రెయిన్ నుంచి వేర్వేరు విమానాల్లో ముంబై, ఢిల్లీ చేరుకున్న వైద్య విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. రాత్రి ముంబై చేరుకున్న 20 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇండిగో విమానంలో కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు విద్యార్థులను స్వాగతించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విద్యార్థులను పలకరించి ఉక్రెయిన్లో ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. హోటల్ 15 సార్ ఇప్పుడు వచ్చింది. వెల్కమ్ అవర్ ఇండియా. తెలంగాణ అందరూ కూడా ఒక 170 మంది ఉన్నారు. మనల్ని అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఉక్రెయిన్ నుంచి ఇంకా కూడా ఎంతో భయంతో ఇక్కడంతా కూడా 15 మంది పిల్లలు ఆడబిడ్డలు రావడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా అక్కడ ఏం జరిగిందని అంటే నిజంగా మేము ఎంతో భయంకరంతో మనకు ఇండియాకి రావడం జరిగింది. చాలా సంతోషం అని వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఏదేమైనా భారతదేశం ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు,
దీంతో చొరవ తీసుకొని ఎప్పటికెప్పుడు మాట్లాడుతూ ఏం పిల్లలకి ఏం జరగొద్దని చెప్పి మనందరం కూడా వాళ్ళకి గైడ్లైన్ చేపించి తీసుకురావడం చాలా సంతోషం. నిన్న కూడా మన ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రితో మాట్లాడి తెలంగాణ పిల్లలు ఎక్కడ ఉన్నారని శుభ్రంగా తీసుకురావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకా సాయంత్రం కూడా ఇంకో 15 మంది వస్తారు, ఇప్పుడు 15 మంది రావడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడే చూస్తున్నాం మనం రష్యా అంతా కూడా మొత్తం యుద్ధంతో మారుమవుతున్నాయి. తెలంగాణ భయాంకరంతో పిల్లలందరూ కూడా రావడం జరిగింది, చాలా సంతోషం రావడం. ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండి వాళ్ళందరూ కూడా సంతోషంగా రావాలి. మన తెలంగాణకు భారతదేశం ఎక్కడున్నాయని రావాలని కోరుతున్నాం. ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ మా పిల్లలకి ఏం కావద్దు ఏదో నన్ను తీసుకుంటాం చర్య తీసుకొని మన వాళ్ళతో రోజు రోజు మాట్లాడుతూ అందరిని తీసుకురావడం జరిగింది. తెలంగాణ అందరూ కూడా 170